రెండు వేల పంతొమ్మిదిలో కుదేలైన పార్టీకి జవసత్వాలు నింపేందుకు నారా లోకేష్ ప్రయత్నం చేయబోతున్నారా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న దానికి కారణం ఏంటి అంటే త్వరలోనే నారా లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నేల మీద రాజకీయ నాయకులు కలిసి వచ్చిన యాత్ర ఏదైనా ఉంది అంటే పాదయాత్ర పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అనేది కాకపోతే దానికి చాలా సాహసం ఉండాలి చాలా ధైర్యం ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఒకప్పుడు పాదయాత్ర పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి చరిత్ర సృష్టించారో యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలోనే ఆయన మొత్తం ఆయన చేసిన పాదయాత్ర అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది ఆయన్ని వరుసగా ముఖ్యమంత్రిని చేసింది అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి దెబ్బతిందో ఏ స్థాయిలో కుప్పకూలిపోయిందో దాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అంటే చిన్నబాబు నడుం బిగించక తప్పదు అనేది ఇప్పటికే ఆలస్యంగా ఆయన అర్థం చేసుకున్నారంట అయితే మరి ఈ సైకిల్ యాత్ర ఎంతవరకు సానుకూల స్పందన తీసుకొస్తుంది అలాగే పార్టీకి ఎంతవరకు అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు అయితే తాజాగా నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు కాకపోతే ఆయన త్వరలోనే నారా లోకేష్ సైకిల్ యాత్ర మొదలు పెట్టబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కొల్లగొట్టారు ఇప్పుడు దాన్ని సైకిల్ యాత్రతో టీడీపీని మళ్ళీ గద్దెనెక్కించాలి అని చెప్పి నారా లోకేష్ గారు భావిస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సైకిల్ యాత్రే జరగబోతోంది అనేది టీడీపీలో ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇది తగ్గిన తర్వాత డిసెంబర్ నుంచి నారా లోకేష్ గారు సైకిల్ యాత్ర ప్రారంభం చేయబోతున్నారు సైకిల్ యాత్రకి శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు అనేది ఎందుకంటే ఒకవేళ రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది బీజేపీలో జోరుగా ఒక ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాగా చంద్రబాబు గారు పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ చేసే ఆలోచనలో లేరు కాబట్టి ఖచ్చితంగా తండ్రికి తోడుగా నారా లోకేష్ ఇప్పుడు రాష్ట్రం అంతా సైకిల్ యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు అనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ మేరకు లోకేష్ సైకిల్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారంట టీడీపీ కూడా అదే పనిలో ఉంది అంట అయితే ఇక్కడ ఏంటి అంటే ఓకే చంద్రబాబు గారి విషయంలో ఆయన ఎలాగోలాగా కష్టపడి రాజకీయాల్లోంచి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు అని అనుకోవాలి కానీ నారా లోకేష్ గారి విషయంలో ఇంకా ప్రజలు గెలుపుతో ప్రజలు గెలిపించిన గెలుపుతో ఆయన మంత్రిగా చేయలేదు కాబట్టి ఆయన ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకవేళ మొన్న పోటీ చేసినా సరే ఓటం పాలయ్యారు కాబట్టి ఈసారి ఎంతవరకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది నారా లోకేష్ గారి గురించి నారా లోకేష్ గారు నిజంగా సైకిల్ యాత్ర చేపడితే ఆ సైకిల్ యాత్ర మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికార పీఠం వైపు తీసుకెళ్లేందుకు సహకరిస్తుందా లేదా కొత్తగా ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర ఇప్పటివరకు తెలుగు నేల మీద పాదయాత్రలో సక్సెస్ఫుల్గా విజయాన్ని తీసుకు తె తెచ్చిపెట్టాయి కానీ పార్టీలకు సైకిల్ యాత్ర అనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు చేసేది ఇదే మొదటి యాత్ర కాబట్టి ఈ సైకిల్ చక్రం మళ్ళీ వీళ్ళ దశను దిశను మారుస్తుందా తెలుగుదేశం పార్టీ దశను దిశను మారుస్తుందా లేదంటే మరొకసారి మళ్ళీ పార్టీ కుదేలకు కారణమవుతుందా ఏంటనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి